హలో అండి, అందరికీ నమస్కారం. నేను సంధ్య, వెల్కమ్ టు సంధ్య స్టాక్స్. ఈ వాల్ట్ వీడియోలో మిరియాల పాలు అండ్ పుదీనా చట్నీ. ఇది మనకి కొంచెం ఏమీ తినలేనప్పుడు చట్నీతో రెండు ముద్దలు తినగలుగుతాం. అలాగే మిరియాల పాలు జలుబు చేసినప్పుడు చాలా బాగా పనిచేస్తాయండి. ప్యాన్ తీసుకుని, పుదీనా చట్నీ కోసం ప్యాన్ తీసుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీరా యాడ్ చేసుకోవాలి. జీరా కొంచెం వేగిన తర్వాత మిర్చి వేసుకోవాలండి. గ్రీన్ చిల్లీ అండి. ఈ చట్నీ వచ్చేసి పుల్లపుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది. అలాగే నేనైతే పులుపు కారాన్ని బాగా ఎంజాయ్ చేస్తానండి. పచ్చిమిరపకాయలు వేగిపోయి తర్వాత ఓ 10 వెల్లుల్లిపాయ రేకలను తీసుకొని వేయాలండి. ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత పుదీనా వేసి కొంచెం ఫ్రై చేసి తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి. పులుపు కోసం 2 లెమన్స్ తీసుకుని జ్యూస్ తీసి పెట్టుకోవాలండి గాజు గ్లాస్లో. కొంచెం సాల్ట్ వేసుకుని పెట్టుకుంటే చేదు రాదు. అలాగే కొంచెం సాల్ట్ వేసుకుని మిక్సీ జార్లోకి తీసేసుకుని ఇప్పుడు లెమన్ జ్యూస్ యాడ్ చేయాలి. గ్రైండ్ చేసేసుకోవడం అండి. నెక్స్ట్ వచ్చేసి వేడివేడి అన్నంలో అంత పచ్చడి వేసుకుని కొంచెం ఆయిల్ వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. తర్వాత మిరియాల పాల కోసం గిన్నెను స్టవ్ మీద పెట్టుకుని 1 కప్పు నీళ్లు పోసి ఆ నీళ్ళల్లోకి 1 ఇంచ్ అల్లం ముక్క, దాల్చిని చిన్నది, అలాగే మిరియాలు 1 టేబుల్ స్పూన్ వేసుకుని బాగా గ్రైండ్ చేసిన తర్వాత ఆ పౌడర్ని ఆ వాటర్లో వేసుకోవాలి. ఆ నీళ్ళల్లోకి బెల్లం 3 స్పూన్ల దాకా వేసానండి. మీకు ఎంత స్వీట్ తింటారో దాన్ని బట్టి వేసుకోండి బెల్లాన్ని. కారం కారంగా తీగి తీగా చాలా బాగుంటుంది. అలాగే ఈ నీళ్ళన్నీ మరిగి మనం వేసుకున్న కప్పుకి 1/2 కప్ అయితే రావాలండి. అప్పుడు దాకా మరిగించాలి. నా 1 to 3-4 మినిట్స్ అయితే పడుతుంది. అదంతా బెల్లం అంతా కరిగిపోయి మరిగేటప్పటికీ చాలామంది పాలల్లోనే మిరియాలు వేసేసుకుని అలా కాసేసుకుంటారండి. దానికన్నా ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. బాగా కషాయం అంతా ఆ వాటర్లోకి దిగి తర్వాత మనం పాలు యాడ్ చేసినప్పుడు చాలా ఘాటుగా తీతీగా ఉంటుందండి. 1 కప్పు పాలు అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు. ఇది కూడా బాగా మరిగిన తర్వాత టీ ఫిల్టర్ తీసుకుని ఫిల్టర్ చేసేసుకోవాలండి. మిరియాల పాలు రెడీ అయిపోతాయి. ఇవి వచ్చేసి జలుబు చేసినప్పుడు చాలా బాగా రిలీఫ్ అయితే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.
మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.